बंडी संजय नट कुकन बंडी संजय नट अंत चुस्ट अति बिड केसीआर भारतीय जनता पार्टी कार्यकर्ता भारतीय जनता पार्टी कार्यकर्ता बंडी संजय की चाव अंत भय आवे बंडी संजय चूसी भयपड़ी आवे बंडी संजय चूसी भयपड़ी मूड साल पैकी मूड साल पैदा पै दरिदा तिरी देशे नी संग नी राज प्रजास्वाम्य निर्माण कोसम नी संग चूडा बंडी संजय तिरी वचैयानी राष्ट्र मुख्यमंत्री गुर्तवाले निकार हिंदू निजम हिंदू भयंकर हिंदू अव सिग्गुंडाल पदे निमशाल समय हिंदू नरकी चंपा पार्टी तो नीत पड़कोड़े ये हिंदू तेलंगाना राष्ट्र प्रदर्चे नैने यागा नैने पूजल नी मुख्यमंत्री पदवी कापड़कसम नी को मुख्यमंत्री नी कुट कोसम नी स्वासम यागा पूजल नी हिंदू समाज हिंदू का हिंदू धर्म की आपलस्ते हिंदू समाजा की पंदे हिंदू देवल की चपरते हिंदू मन कलराशे प्रयत्न ने वे व्यक्ति हिंदू समाज हिंदू का गुर्ति तप नी दगुलबाजी भर्त बाजी हिंदू समाज हिंदू का गुर्ति विषयानी गुर्त भारतीय जनता पार्टी कार्यकर्ता केसीआर तक भारतीय जनता पार्टी कार्यकर्ता दे सिद्धांत कोसमें राष्ट्र क्रमल विकास कोसम इपे अनेक मंद भारतीय जनता पार्टी कार्यकर्ता नक्सल टेरिस्ट आत्म बलिदान वाल आशयानी लक्ष्यानी इपड़ना कार्यकर्ता मुझे आ लक्ष्यानी चेरान वारी आशय नेरवे प्रति भारतीय जनता पार्टी कार्यकर्ता भारत माता की जय अंटू जय श्रीराम अंटू गर्जिस्तारु गांधीस्तारु नीनु अंतं चेसेवरु कूडा कार्यकर्ता वेंककु पोडन विषयानी राष्ट्र मुख्यमंत्री गुर्तुंचुकोवाले भारतीय जनता पार्टी मेजारिटी प्रजल मनोभावं नुंचि मात्लाडिते भारतीय जनता पार्टी मततत्व पार्टी వాస్తవాలు ఆలోచండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇల ముస్లిం ముస్లిం అని చెప్పుకుంటారు సెక్యులర్ వాది క్రిస్టియన్ క్రిస్టియన్ అని చెప్పుకుంటారు సెక్యులర్ వాది కానీ హిందూ హిందూ అని చెప్పుకుంటే మత తత్వవాదిగా చిత్రీకరించండి దౌర్భాగ్య పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఎస్ భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు ఏ వర్గానికి వ్యతిరేకం కాదు ఏ కులానికి వ్యతిరేకం కాదు కానీ కొన్ని దగుల్బాజీ పార్టీలు టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు మైనారిటీ సంతృప్తికరణ విధానాలను అవలంబిస్తూ హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే మెజారిటీ ప్రజలైనటువంటి ఈ దేశంలో 80% ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల హిందూల గురించి మాట్లాడడమే మతతత్వం అయితే yes భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అన్నప్పుడు కూడా భయపడే ప్రసక్తి లేదు బరాబర్ బరాబర్ 80% ఉన్న హిందూల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేనికైనా తగించుకుంటాం వారి హక్కులను కాపాడడానికి వాళ్ళ మనోభావాలు కాపాడడానికి ఎట్టి పసు కాపాడతాం ఇలా అయోధ్యలో ఏం జరిగింది వాళ్ళ అందుకే వికారాబాద్ ప్రజలు ఆరోచండి బీహార్లో ఎన్నికలు జరిగినాయి బీహార్లో ఎన్నికలు జరిగితే ఎంఏ పార్టీ 5 సీట్లు గెలిచింది ఎన్ని సీట్లు గెలిచింది ఎన్ని సీట్లు గెలిచింది మరియు బీహార్లో ఎంఏ పార్టీ అధికారంలో ఉందన్న ఢిల్లీలో ఎంఏ పార్టీ అధికారంలో ఉందన్నా తెలంగాణలో ఎంఏ పార్టీ అధికారంలో ఉందన్నా ఇక్కడ మూర్ఖత్వం బట్టబాజ్ గారు ఓవేసి వై ఇవాల బీహార్ను అభివృద్ధి చేస్తానులే ఇంటికో ఉద్యోగం ఇస్తానులే డబుల్ బెడ్రూమ్లు ఇస్తానులే రుణమాఫీ చేస్తానులే ఢిల్లీ నుంచి పైసలు తెస్తానులే అయినప్పటికీ కూడా ఇవాల బీహార్లో ఎంఏ పార్టీ 5 సీట్లు గెలిచింది ఎట్లా గెలిచిందన్నా ఎట్లా గెలిచిందన్నా మతం अरे 12% बिहार सीट गेल 80% हिंदू तेलंगाना राष्ट्रंलो 80% तेलंगाना राष्ट्रंलो हिंदू दलुचुकुंटे हिंदू ओट बैंक मारते तेलंगाना राष्ट्रंलो गोल्कोंड किलमीद काषायपु जेंडानु एंदुकु रेपरेपलाडिंचबो ओक्कसारि उंचंडि अनेक मंदि कार्यकर्तलु
అనేక మంది కార్యకర్తలు నిలుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నిలుస్తున్నారు. ఈ కాశాపు గోల్కొండ కిల మీద కాశాపు జెండా రెపరెపలాడే ఆ అద్భుత సన్నివేశాన్ని చూపండి బ్రదర్స్, చూపండి తమ్ముళ్ళారా, చూపండి అన్నలారా అని చెప్పి అనేక మంది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బాలరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. అలాంటి నాయకులందరూ కూడా ఎదురుస్తున్నారు. ఒక లక్ష్యాన్ని మనకు అప్పచెప్పారు, తప్పకుండా ఆ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త. దేశంలో శ్రీ ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే టిఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్నికలు వస్తేనే ఇలా అయోధ్య అంటారు, రామ జన్మభూమి అంటారు అన్నారు. ఎస్, ఇన్ని రోజులు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీ రాలే. ఇలా అయోధ్య రాముడు, ఆదర్శ రాముడు, అందాల రాముడు, అందరి రాముడు, ఆ రాముడు పుట్టిన జన్మస్థానంలో ఆ పవిత్రమైన భూమిలో ఎన్నికల ముందు ఏదైతే నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారో అదే స్థలంలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరుగుతుందా లేదా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆలోచించాలి. దీని వెనుక చరిత్ర ఉంది తమ్ముడు, దీని వెనుక చరిత్ర ఉంది. ఈ మెజార్టీ ప్రజలు అనేది హిందూ దేశంలో, మెజార్టీ ప్రజలు అనేది భారతీయ హిందువుల భారతదేశంలో, వాళ్ళ హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి రాముని గుడి కట్టడానికే ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే దీనికి ప్రధాన కారణం ఇవ్వడం ఒక్కసారి ఆలోచించండి. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఈ దేశాన్ని పంచ కాంగ్రెస్ పార్టీ కాదా? ఒక్కసారి ఆలోచించండి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎందుకు కలసి వేసి ఆత్మ బలిదానం చేయాలి? 4 లక్షల మంది ఈ అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కలసి ఇవ్వకపోతే ఇలా ములాయం సింగ్ గవర్నమెంట్ తరపున కార్పుల్లో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎందుకు ఆత్మ బలిదానం చేయాలి? ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు దేవుడు రాముడు కాదా? కమ్యూనిస్ట్ పార్టీకి దేవుడు రాముడు కాదా? టిఆర్ఎస్ పార్టీకి దేవుడు రాముడు కాదా? ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే ఎందుకు అయోధ్యలో రాముని గుడి కట్టడానికి ప్రాణ త్యాగం చేయాలో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా అర్జున్ గారు కోపం వచ్చింది, కేసీఆర్ అర్జున్ గారు గురువు గారు బాగా భయపడ్డారు. ఇలా అసలు భౌభాష కోవిడ్ అంట మనం, ఈయన భూత భాష కోవిడ్ అది తెలుగులో భూత తింటారు. నాకు ఇంగ్లీష్ హిందీ రాదు కదా, ఆయన తెలుగులో గుర్తు తింటారు, ఇంగ్లీష్ లో గుర్తు తింటారు, హిందీలో గుర్తు తింటారు, ఉర్దూలో తింటారు, భూత భాష కోవిడ్ మంత్రులు మా గురుగారు ఉండాలి కొంచెం సార్. తర్వాత నాలుగు స్థలాలు చెప్పారు, గౌరవనీయులు పెద్దలు పూజలు భూత భాష కోవిదులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు, నిజమైన తెలంగాణ ఉద్యమకారులు, మా గురువర్యులు శ్రీ 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 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న విలేకరుల సమావేశం బట్టి ఒక ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి తన స్థాయిని దిగజార్చుకుని ముఖ్యమంత్రి అనే పదవినే దిగజార్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలకు ఫస్ట్ సమాధానం చెప్పిన తర్వాత అసలు విషయం నోరు తెలుస్తే అబద్ధాలు నడుస్తాయి. అంతమంది చెప్పినా మళ్ళీ అది నోరా తాటి పట్టడం తెలియదు. అబద్ధాలు గంట సేవ చెప్పాడు, గంట సేవ చెప్పాడు, అంత మంచి ఎంజాయ్ చేశాడు. ఆయన చూసుకోవాలి, ఆయన కామెంట్స్ చేయవలసిన చూసుకోవాలి. టీవీలో వస్తున్నప్పుడు
ఏం కమిషన్ తెలుసుకోలేను సార్. ఇవాళ మన సోషల్ మీడియా మీటింగ్ పెట్టుకున్నాడు పాపం, పెట్టుకొని రేపు బండి సంజయ్ ప్రెస్ మీటింగ్ పెడతాడు, అందరూ ఉల్టా కామెంట్ పెట్టాలని పెట్టుకుంటున్నాడట. దానికోసం పెట్టుకున్న మీటింగ్ అయినా రాత్రి, ఎందుకంటే ఆ టీవీలో వస్తా చూసుకున్నాడు, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే దుడ్డు ఒక్కొక్కరు ఏ తిట్టాలని తిడుతున్నారు. ఇక అంతే రాత్రి చేసి మళ్ళీ పెట్టుకొని సోషల్ మీడియా మీటింగ్ ఉంది కదా పెట్టుకున్నాడు ఒక్కొక్కరికి 500. అంటే బీజేపీ వల్ల కొంతమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది ఆయన పాపం. అందరి మీటింగ్ పెట్టి రేపు బండి సంజయ్ ప్రెస్ మీటింగ్ పెడతాడు, పెడితే కుట్టు పొట్టు తిట్టాలి మీరు, నేను ఒక్కొక్కరు బాగా తిట్టిన్నాను అని చెప్పన్నాడు. నిజంగా నేను తిట్టిన వాళ్ళందరూ సామాన్య ప్రజలు, మేము ఎవరు ఎట్లా మీటింగ్ కేసీఆర్ సార్కి ఎట్లా మాత్రం మాకేం తెలుసు. పబ్బు పెట్రోల్ తగ్గితే తగ్గిస్తారు కావచ్చు, డీజిల్ వ్యాట్ తగ్గిస్తారు కావచ్చు, ఇంకా నా వీక్ తరవచ్చు అనుకోండి. మనం 40 నిమిషాలు గంట సేపు అబద్ధాలు చెప్పి 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 ఈ ప్రియాన్ని పెడతాడు, అబద్ధాల కోసం ప్రియాన్ని పెడతాడు, బహిరంగ సభ పెడతాడు, అబద్ధాల కోసం బహిరంగ సభ పెడతాడు, క్యాబినెట్ మీటింగ్ పెడతాడు, అబద్ధాలు చెప్పడానికి మీటింగ్ పెడతాడు, కార్యకర్తల సాయి పెట్టడం కార్యకర్తల వెళ్ళి లేరే ఓడిపెట్టాడు. కానీ ఏది పెట్టినా ఎన్నికల ప్రచారం చేస్తాడు, అబద్ధాల ప్రచారం చేస్తాడు, హామీలు ఇస్తాడు, అబద్ధాల హామీలు ఇస్తాడు, నోరు తెస్తే అబద్ధాలు చెప్పి చెప్పి ఉదాహరణ ఎన్నికలు కరువు కాసి వాళ్ళతో పెడితే మళ్ళీ ఇంకా సిగ్గొస్తలేదు, మళ్ళీ అదే పద్ధతి, మళ్ళీ ఇంకా తేరుకోలే, ఇంకా అది అలవాటైపోయింది, జీన్స్ లో ఉండదు అనమాట. అన్నాడు నేను రైతులకు ఏం చేసినాం, నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రుణమాఫీ చేస్తాను, మొదటి రుణమాఫీకే నీకు 4 ఏళ్ళు పట్టింది, రెండవ దశ రుణమాఫీ చేస్తాను 3 ఏళ్ళు పట్టింది, నువ్వు రుణమాఫీ చేసినావా చేయలేదా, ఎంత చేసినావు, ఎట్లా చేసినావో ఒక్కసారి, 7 రుణమాఫీ చేసినావు ఒకసారి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నువ్వు చేసినావా చేయవా చేయలేదా. రైతులట కార్లలో తిరుగుతురట, హైదరాబాద్ నుంచి పోయి పళ్ళ కస్తురట, ఇప్పుడు హైదరాబాద్ నుంచి పళ్ళకస్తా ఎందుకు వస్తురంటే నువ్వు ఉద్యోగాలు ఇస్తాను ఏరే ఇయ్యకపోవడం వలన గ్రామీణ ఉపాధి హామీ కూలి చేసుకోవడానికి పళ్ళకస్తున్నారు. చెప్పు కొంతమంది పెళ్ళెప్పు కార్లు కొని నీ పాలనలో రైతులు ఎవరు సంతోషంగా ఉన్నారో, కార్లు కొని ఎవరు ఎలా రైతులు దొరుకుతుండో ఒక్కసారి ముఖ్యమంత్రి చెప్పాలి. నీ పాలన మంచిగా ఉంటేనా, మొన్న కొనుగోలు కేంద్రంలో వడ్ల కుప్పం మీద రైతు గుండెపోతుని చనిపోయాడు, మంచిర్యాలలో ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నీ జిల్లాలోనే, నీ సిద్దిపేట జిల్లాలోనే అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, అంటే వాళ్ళందరూ కార్లు దొరకకనా, వాళ్ళందరూ వ్యవసాయం చేయలేకనా, తెలంగాణను తెలంగాణ రైతులు ఆగమాగం చేస్తున్నాడట. ఫస్ట్ నీ బతుకు ఆగమాగం, నువ్వు ఆగమాగం మనిషివి, నువ్వు ఒకసారేమో సన్న పొట్లు వేయాలి దొడ్డు పొట్లు ఏద్దంటివి, ఒకసారేమో వడ్లు ఏద్దంటివి, ఒకసారి పత్తి ఏద్దంటివి, ఒకసారి కొంట అంటివి, ఒకసారి కొన అంటివి, నువ్వే పెద్ద రైతు అంటివి. ఆగమనం చేసింది ఎవరు రైతులను, రైతులను ఆగమనం చేసింది నువ్వే కదా, రైతులు ఆగమనం చేసి మొన్న చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగిందట, ఈయన చెప్పిండు. ఇది అబద్ధమా కాదా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. శాటిలైట్ పిక్చర్లో ఇది కనబడలేదని చెప్పి కేంద్ర మంది అంటే కేంద్ర మంత్రి తిట్టింది నిన్న. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని 62 లక్షల ఎకరాల్లో వరి సాగిందను కదా, నువ్వు చాలా నిపుణులు కదా, ఎవరు ఒక నిపుణులు పట్టుకరా, డ్రోన్ ద్వారా చేద్దామా లేకుంటే హెలికాప్టర్ ద్వారా పోతావా, ఇంకా నీ కొత్త టెక్నాలజీ బాగా తెలుసు కదా, ఇంకొక టెక్నాలజీ ఉంటే దాని ద్వారా నిపుణులతోని నువ్వు ఒక నిపుణువి ఇంకొక నిపుణుడికి గైడ్ చేద్దాం, ఎవరైనా పోయి 62 లక్షల ఎకరాలు వరి సాగింది చూపెట్టు ఫస్ట్. నువ్వు ఆడేది అబద్ధం,
కేంద్ర మంత్రి తీర్చడం వలన వడ్ల కొనుగోలు విషయం అన్నాడు. ప్రతి గింజ నేనే కొంటా, కేంద్రం పుత్తనమేంది, కేంద్రం ఏం చేస్తుంది, కేంద్రం చేసేదేంది, మా తెలంగాణ రాష్ట్రం మీద ఆజమాయిషి చెలాయిస్తావా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అని అడత ముందు నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, కేంద్రం కొట్టుందా రాష్ట్రం కొట్టుందా చెప్పు. ఏడేళ్ల నుంచి కేంద్రమే కొంటుందని నువ్వంటే, ఏడేళ్ల నుంచి నువ్వు వెంటనే ఎస్ కేంద్రమే ధాన్యం కొంటుంది, ఏడేళ్ల నుంచి నేను సిగ్గు లేకుండా సిగ్గు విడిచి అబద్ధాలు అన్నా, నాకు అక్కర్లేదు. ఇన్నోడు కేంద్రం ఉన్నది, నేను మిమ్మల్ని వంచించి మోసం చేసిన రైతాంగాన్ని చెప్పి ప్రగతి భవించి బయటికి వచ్చి ముక్కు నీలకరాయి సారీ చెప్పు, మళ్ళీ మాట్లాడు కేంద్రంతో మాట్లాడు. మేము నేను ఒక ప్రభుత్వం చెప్తుంది లక్ష కోట్లు ఖర్చు పెట్టిందట ధాన్యం కొనడానికి, అరే లక్ష కోట్లు ఖర్చు పెట్టిందని నువ్వే అంటావు, నేనే ప్రతి గింజ కొంటా అని చెప్పి నువ్వే అంటావు, కేంద్రం పెత్తనమేందంటే నువ్వే అంటావు, మళ్ళీ కేంద్రం ధాన్యం కొట్టలేని నువ్వే అంటావు. మరి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. దాంతోపాటు వాస్తవానికి ఏంటంటే 62 లక్షల ఎకరాల్లో పంట వేస్తామని చెప్పడంలో ఇది పెద్ద స్కామ్ ఇది. ఈయన తాబేదారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు రేషన్ బియ్యం విషయంలో రీసైక్లింగ్ చేసి కొంతమంది రైస్ మిల్లర్తో, కొంతమంది అందరూ అంటారు, నేను మళ్ళీ దానికి క్రియేట్ చేస్తాను, నేను దానికి మా అరవింద్ గారు క్రియేట్ చేసినట్టు ఆయన కరెక్ట్, అరవింద్ గారు కరెక్టే అని చెప్తాడు సార్. కొంతమంది రైస్ మిల్లర్తో కుమ్మక్కై ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతుండో అనేక ఛానళ్ళు వచ్చినాయి, అనేక పత్రికలు వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.